హై ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఇప్పుడిప్పుడే వస్తున్న మరో గుడ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఏపీలోని అంగన్వాడీ టీచర్లకు గుడ్ న్యూస్. తీపి కబురు చెప్పిన జగన్ సర్కార్ ఎన్నో రోజులుగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. సో ఈ న్యూస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్, ఇవ్వడని లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ఇంపార్టెంట్ వీడియోస్ అందరికన్నా ముందుగా మీరే చూడొచ్చు. ఇక విరాళ్ళకి వచ్చినట్లయితే ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న 560 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులను అంగన్వాడీ టీచర్లతో భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో మంజూరైన మొత్తం సూపర్వైజర్ పోస్టులు 976 ఉంటే వాటిలో 416 పోస్టులను గతంలో భర్తీ చేశారు. ఇక అంగన్వాడీ వర్కర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా మిగిలిన పోస్టులను భర్తీ చేయనున్నారు. వచ్చే మార్చిలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుంది. అలాగే అంగన్వాడీలకు సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పాత ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్ ఫోన్లను అందించాలని నిర్ణయించింది. ఇక రాష్ట్రంలోని అంగన్వాడీ సూపర్వైజర్లు వర్కర్ల చేతికి ప్రస్తుతం ఈ మొబైల్స్ని ఇస్తారు. 55,607 అంగన్వాడీ వర్కర్లు 1,377 సూపర్వైజర్లకు కలిపి మొత్తం 56,984 స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఒక్కో ఫోన్ ఖరీదు 14,998 కాక మొత్తం 85.47 కోట్లను ప్రభుత్వం మంజూరు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక అంగన్వాడీ వర్కర్లకు పదోన్నతుల విషయంలోనూ వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.